కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పాదయాత్ర ప్రారంభించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పొన్నం పాదయాత్ర చేస్తున్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పొన్నం ప్రభాకర్ ఓటర్లను అభ్యర్థించారు. పొన్నం ప్రభాకర్ చేస్తున్న పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. శాసనసభ నియోజకవర్గానికి గత 10 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు, అన్ని రంగాల్లో వైఫల్యం పొంది ఈ నియోజకవర్గానికి నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాకూటమి బలపరుస్తున్న శాసనసభ అభ్యర్థిగా ఈరోజు గిద్దపెరమల్ల స్వామి ఆశీర్వచనం తీసుకొని వారం రోజుల పాటు గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడటువంటి పట్టణం ఎమ్మెల్యే నిర్వాహకం వల్ల ప్రతి కుటుంబానికి డెంగ్యూ, చికెన్ గున్యానో, మలేరియానో ప్లేట్లెట్స్ వచ్చినాయి. మొత్తం దుమ్ముతో నిండిపోయింది పట్టణం. కానీ ఎమ్మెల్యే ఏసీ కార్లు దిగకుండా, ఎన్నడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకే మార్పును కోరుతూ తన ధనబలాన్ని ప్రదర్శించి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రభావితం చేయాలని విచ్చలవిడి ఖర్చును అరికట్టడానికి, అదేవిధంగా ఇంకొక అభ్యర్థి మతం పేరు మీద ఉద్దేశాలు రుచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి బలపరుస్తున్న అభ్యర్థిగా అందుబాటులో ఉండడం, సమర్థవంతంగా పనిచేయడం, నీతివంతంగా ఉండడం ద్వారా ఈ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా చేస్తాననే మాటను హామీ ఇస్తూ ప్రజల యొక్క సమస్యలు మళ్ళీ ఒక్కసారి